ఎమ్మిగనూరు పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో నిరంతరం ప్రజలకు ప్రభుత్వంకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను తమ వంతుగా సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తాలూకా అధ్యక్షుడు షబీర్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది జర్నలిస్టులకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని సీనియర్ జర్నలిస్టులు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులకు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని, కరోనా వైరస్ ను అరికట్టేందుకు మనమందరం కృషి చేస్తూ సామాజిక దూరం పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వి శ్రీధర్, ఎమ్మిగనూరు గోనెగండ్ల నందవరం ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరికీ ఎంతో కొంత ఉపయోగపడాలని ఈ పంపిణీ కార్యక్రమాలు చేస్తున్న కబీర్ గారికి, తోటి విలేకరులందరికీ మన దేశంలో అయితేనేమి, మన రాష్ట్రంలో అయితేనేమి, ఇవాళ పక్కన పెన్షన్లు పుట్టింది కాదు, హలో ఇక్కడ పెన్షన్ పుట్టింది కాదు, రమేష్ ఇవాళ ప్రపంచం ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా మా కర్నూలు జిల్లాలో సుమారు ఇప్పటికే 76-78 కేసులు నమోదు అయ్యాయి. నేను రీసెంట్గా నిన్న మొన్న ఒక 4 కేసులు కూడా ప్రభుత్వం నరేంద్ర మోదీ గారికి, తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఇల్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత మన పురపాలక సంఘం ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు, తర్వాత మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా దయచేసి మాలాగా చేయండి అని చెప్పి చెప్పకుండా మీకేమన్నా డబ్బు వెళ్ళి ఉంటే 10 మందికి సాయం చేయాలని మనసు వస్తే ఖచ్చితంగా ఇటువంటి లాక్డౌన్ సమయంలో ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో అన్నము లేక రోజు కూలి వారి 100-150 రూపాయలు